నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురించి చాలా హొరహొరిగా నడిచింది టాపిక్. ఏంటంటే ఆయన ట్రిబ్యులర్ను ఉద్దేశించి ఒక మాట అయితే అన్నారని చెప్పేసి దానికి అనుకూలంగా మళ్ళీ నాగబాబు గారు కూడా కౌంటర్ వేశారని చెప్పేసి చాలా హాట్గా నడిచింది. సో ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి సార్, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నిన్న భరద్వాజ్ గారి మీద ఎక్కువ కామెంట్స్ అయితే చేశారు? ఏమైందంటే, మొన్న భరద్వాజ గారు ఒక మాట అన్నాడని మనకి న్యూస్ చదివాం. అదేంటంటే, ట్రిపుల్ ఆర్కి 600 కోట్లు ఖర్చు అయింది, ఇంకొక 80 కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేశారు ఆస్కార్ కోసం. ఆ 80 కోట్లు కానీ మనకు ఉంటే మనం 10 సినిమాలు తీయచ్చు అని ఆయన చెప్పినట్టుగా మనకి న్యూస్ వచ్చింది. అది మనం కూడా మన ఛానల్లో కూడా దాన్ని మనం మాట్లాడాము దాని గురించి. నేను కూడా మాట్లాడుతూ అది సరైనది కాదు, ఎందుకంటే పెద్ద సినిమాలకి ప్రమోషన్స్కి ఇక్కడైనా కూడా అవుతాయి 4-5 కోట్లు మినిమం అవుతుంది. అవును సార్. ఇది నేషనల్ వైడ్గా చేయాలంటే 10 నుంచి 15 కోట్లు ప్రమోషన్ అనేది మామూలు విషయం ఇవాళ. సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అది 80 అయిందా 70 అయిందా అని తెలియదు మనకి. సో అని మనం మాట్లాడాం, అలాగే కంపేర్ చేయకూడదని చెప్పాం. అయితే నేను చెప్తూ కూడా నిన్న కూడా అన్నాను, నాగబాబు గారు అంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే విషయాన్ని మామూలుగా చెప్పచ్చు అని కూడా నేను చెప్పాను. నిన్న సాయంత్రం భరద్వాజ గారు చాలా ఆవేదనగా రియాక్ట్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, నా మీద ఇలా విరుచుకుపడ్డారు సీనియర్ అయిన ఒక ఆయన, పేరు చెప్పలేదు, నిజానికి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు ఏం ట్వీట్ చేశారంటే, తెలుగు లిరిక్ రైటర్లు కావచ్చు, తెలుగు సాహిత్యకారులు కావచ్చు, తెలుగు సినిమా వాళ్ళు కావచ్చు, లెటర్ను పెట్టారు ఆయన. ఇలాంటి వాళ్ళు ఇంటర్నేషనల్గా పాపులర్ అవుతున్నప్పుడు మనం గర్వించాలి, కానీ దాన్ని విమర్శించకూడదు. రెండవది, నీకు 80 కోట్లు అయిందని లెక్కలు ఊరు చెప్పారు అని మిత్రమా భరద్వాజ అంటూనే కొంచెం ఉందాగానే స్పందించారు. బట్ నీకు అకౌంట్స్ ఎవరు చెప్పారు అన్నట్టుగానే ప్రశ్నించారు. అది ఈయన హర్ట్ అయ్యారు. నా అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నేను, నాకు అందరి అకౌంట్లు తెలుసు ఇండస్ట్రీలో, ఎవరెవరు ఏ ఆవర్ల కోసం కాళ్ళు పట్టుకునేందో అంతా తెలుసు అని కొద్దిసేపు కోపంగా రియాక్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఆవేశం తగ్గింది, తగ్గి మళ్ళీ మామూలుగా చెప్పారు. మళ్ళీ నాగబాబు దగ్గర మళ్ళీ కోపంతో రియాక్ట్ అయ్యారు. నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నట్టుగా నాగబాబు రాశారు, ట్వీట్ చేశారు. కింద ఏమో వైసీపీ భాషలో అన్నారు. వైసీపీ భాషలో నాగబాబు గారు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏముందని నేను నిన్న కూడా ప్రశ్నించాను. సో ఏదేమైనా నాగబాబు గారు అనాల్సిన మాటలు అనేసి వైసీపీ మీద నెట్టినట్టుగా మనకు కనబడుతుంది. సో నీ అమ్మ మొగుడని పాపం ఇప్పటివరకు భరద్వాజ గారిని ఎవరు అనుండ్రు, అందువల్ల ఆయన హర్ట్ అయ్యి నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పాడు, కానీ నీ అమ్మ మొగుడు మీకు ఏం నేర్పారో తెలియదు అన్న. నీ అమ్మ మొగుడు అని కూడా ఆయన వాడలేదు, మీకేం నేర్పారో తెలియదు, నా అమ్మ మొగుడు అయితే నాకు సంస్కారం నేర్పాడు, అందుకని నేను ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఎక్కువగా అని ఆయన ఇదయ్యాడు. ఏదేమైనా బాగా హర్ట్ అయినట్టు మనకు కనబడుతుంది. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన వివరణ ఏంటంటే, అసలు నేను 2 రోజులకు ముందే రాజమౌళిని అభినందిస్తూ, రాజమౌళిని ఖచ్చితంగా మనం అందరూ అభినందించాలి, మన భారతదేశాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు మన సినిమాని అని నేను ట్వీట్ చేశాను. అది ఎవరు చూడలేదు, అది ఎవరు పట్టించుకోలేదు. అలా చేసిన వాడిని ఇప్పుడెందుకు నేను అతన్ని విమర్శిస్తాను? రెండోది, నేను నాకెందుకు రాజమౌళి మీద జలసి ఉంటుంది? నేనేమన్నా అతను ఈక్వల్ ఏజా, లేకపోతే నేనేమన్నా సినిమాలు తీస్తున్నానా? నేనేదో అన్ని వదిలేసి నా పాటికి నేను ఉంటున్నాను, నాకెందుకు ఆయన మీద జలసి ఉంటుంది, కంపారిజన్ ఎందుకు ఉంటుంది నాకు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. రెండవది, అసలు ఏ కాంటెక్స్ట్లో నేను ఇది మాట్లాడాను అనేది మీరు చెప్పాలి. మీకు నేను 2.5 గంటల సేపు డిస్కషన్ జరిగింది ఒక సెమినార్లో. ఆ సెమినార్ ఏంటంటే, రాజు టచ్ రివర్ అని ఉన్నాడు మలయాళీ డైరెక్టర్, ఆయన దిహిన సినిమాల మీద ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న సినిమాలు తీసే స్టూడెంట్స్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, చిన్న బడ్జెట్ ఫీచర్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు. వాళ్ళు ఈ మనం తీసే సినిమాలకి మార్కెటింగ్ ఎలా చేయాలి, వీటిని రెవెన్యూ మోడల్ ఎలా చేయాలి అని అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్తూ, మనం పెద్ద సినిమాలతో కంపేర్ చేసుకోకూడదు, మన సినిమాలకి వేరే అప్రోచ్ ఉండాలి,
అంటే ఇప్పుడు పర్ అని ఎగ్జాంపుల్గా నేను కేజీఎఫ్ని బిగ్ బడ్జెట్ సినిమాలు చెప్పాను, కేజీఎఫ్ చెప్పాను, త్రిబుల్ ఆర్ చెప్పాను. అది చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్కి 600 కోట్లు బడ్జెట్ అయింది, దాని ప్రమోషన్లకి ఆస్కార్ దగ్గరికి వెళ్ళడానికి 80 కోట్లు పెట్టారని చెబుతున్నారు. ఆ 80 కోట్లు మన దగ్గర ఉంటే 8 సినిమాలు 10 సినిమాలు చేయొచ్చు, కానీ మనం దాంతో కంపేర్ చేసుకోకూడదు అని నేను వాళ్ళకి చెప్తున్న క్రమంలో కాంటెక్స్ట్లో చెప్పాను తప్ప ప్రత్యేకంగా త్రిబుల్ ఆర్ మీద నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. అది ఈ కాంటెక్స్ట్ అంతా మీరు పక్కన పెట్టి ఎవరో ఆ 1 మినిట్ క్లిప్ కట్ చేసి బయటకు వదిలారు, దాన్ని చూసి మీరు రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు అనేది ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది నాకు కూడా ఆయన చెప్పింది కరెక్ట్ అనమాట, నాకు కూడా తగిలింది. ఎందుకంటే నేను కూడా 1 మినిట్ క్లిప్ చూసే రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే ఏదో ఒకటి మాట వచ్చేస్తుంది, అది ఎక్కడన్నాడు, ఏమన్నాడు, ముందు ఏంటి, వెనకేంటి ఉండట్లేదు, ఆ క్లిప్పే సర్క్యులేట్ అవుతుంది. మొత్తం చూడాలన్నా కూడా మనకు అందుబాటులో ఉండట్లేదు. సో దానివల్ల మనం కూడా అలా రియాక్ట్ అవుతున్నాం. సో దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారు కానీ నాగబాబు గారు కానీ భరద్వాజ గారికి ఫోన్ చేసి అడగచ్చు, అవును సార్ ఏంటి ఇలా మాట్లాడారు మీరు నిజమేనని. అప్పుడు ఆయన అవును నేను ఇలాగే మాట్లాడాను, నా అభిప్రాయం ఇదే అంటే అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. ఆయన అలా ఆయన అడగకుండానే ఆ క్లిప్ చూసి ఈయన జలసీ ఫీల్ అవుతున్నాడని కోపంతో ఇలా పెట్టాడని డిసైడ్ అయిపోయి అంత హార్ష్గా ఆయన్ని అటాక్ చేస్తున్నట్టుగా మాట్లాడడం సరైనది కాదు. రెండవది, ఎప్పుడైతే నాగబాబు గారు ఇలా మాట్లాడారో అది ఒక పిలిపిచ్చినట్టు మొత్తం జనసేన వాళ్ళకి అందరికీ, లేకపోతే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అందరికీ ఒక నాగబాబు ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రోత్సహించున్నట్టే మీరు కూడా పెట్టండి అని. సో అందరూ విపరీతంగా ఇన్ని బండబూతులు తిడుతూ పెట్టారు మెసేజ్. సో అది ఆయన హర్ట్ అయిపోయారు బాగా, ఎందుకంటే ఆయన్ని ఎవరు ఇప్పటి వరకు అంత బూతులు తిట్టింది, ఆయన్ని పర్సనల్గా అటాక్ చేసిన సందర్భం లేదు. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో స్పందిస్తుంటారు, చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళ ఫాదర్ కూడా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు పెద్ద ప్రొడ్యూసరు. సో అక్కడి నుంచి ఆ లెగసీ ఉంది ఆయనకి. రెండోది, ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్, ముఖ్యంగా లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలకి డైరెక్టర్లకి ఆయన అందుబాటులో ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు, తన వంతు సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన, చాలా సినిమాలకు ఆయన ప్రమోటర్గా పనిచేస్తాడు. పలాస 1978 సినిమా ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దగ్గరుండి అన్నీ చేశాడు, ఆ సినిమాకి ప్రమోషన్ కానీ పరిచయాలు కానీ. ఆయనకి ఏంటంటే చిన్న సినిమాలని బతికించాలి, చిన్న సినిమాలను మనం ప్రోత్సహించాలనే అప్రోచ్ ఉన్న ప్రొడ్యూసర్. సో ఆయనకేమీ పెద్ద సినిమాలు తీసే వాళ్ళ పట్ల వాళ్ళు తీయకూడదని కానీ అదేమి ఆయనకి లేదు. ఆయన కొన్ని విషయాల్లో ఆయన అనుభవ రీత్యా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన తన అభిప్రాయాలు చెప్పచ్చు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా నాకు నచ్చలేదని నేను చెప్పాను అనుకోండి, దాంట్లో తప్పే ఉంటుంది, అది నా పర్సనల్ అభిప్రాయం. నాకు అన్ని సినిమా మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు, లేదా 100 మందికి నచ్చింది కాబట్టి నాకు నచ్చాలని లేదు, నా అభిప్రాయం నేను చెప్పచ్చు. అంత మాత్రం చేత ఆ సినిమా ఆస్కార్కి పోయే అర్హత లేదని, లేకపోతే ఆస్కార్ ఇవ్వకూడదని, దానికి ఇంత ఖర్చు పెట్టడం రాంగ్ అని నేను చెప్తే అది తప్పు అవుతుంది. అది వాళ్ళ ఇష్టం, అది ఆస్కార్ వచ్చేటుకుంటే వాళ్ళు ఖర్చు పెడతారు, ఊరికే ఖర్చు పెట్టరు కదా, వాళ్ళకి రిటర్న్ కూడా ఆశించే కదా ఖర్చు పెడతారు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేదానికి రాజమౌళి ఖర్చు పెడుతున్నాడు, తప్పేం లేదు. సో దీని నుంచి మొత్తం నుంచి మనం టేక్ అవే అంటాం. టేక్ అంటే ఏం నేర్చుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్లో అన్నప్పుడు, భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేయడం తప్పు కాదు. ఏ ఇష్యూలైనా కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ని వ్యక్తం చేయొచ్చు. వ్యక్తం చేసేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇతరులని హర్ట్ చేసే విధంగా, ఇతరులని కించపరిచి నీచపరిచే విధంగా వ్యక్తపరచడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నాగబాబు తప్పు ఒప్పుకుంటే మంచిది యాక్చువల్గా, ఎందుకంటే నేను మీ 1 మినిట్ క్లిప్ చూసి అలా స్పందించి ఉండకూడదు అని నాగబాబు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కానీ ఇప్పటివరకు అయితే చెప్పలేదు, మరి చెప్తాడా లేదా అని చూడాలి. అట్లాగే రాఘవేంద్రరావు గారు కూడా ఒక రిమైండర్, నేను నిన్ను అడుగుంటే బాగుండేది, అడగకుండా స్పందించాను అని చెప్తే రాఘవేంద్రరావు కూడా మనకి జనాలకి అర్థమవుతుంది, ఓ ఇది ఒక తొందరపాటులో అందరూ కూడా మిస్అండర్స్టాండింగ్తో జరిగింది మాత్రమే, ఇందులో ఎవరు తప్పు లేదు అనేది తెలుస్తుంది. సో ఆయన ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మెగా ఫ్యామిలీ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యామిలీ అభిమానులు అంతా స్పందించారు. స్పందించడం అంటే ఏంటి, ఒక రకం దాడి చేశారు ఆయన మీద నెగిటివ్గా.
సో ఇప్పుడు వాళ్ళకి నేను చెప్తున్న కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బాబు మీరు తొందరపడి అలా ఒక వ్యక్తిని నిత్యంగా మాట్లాడకండి, ఆ వ్యక్తి ఎందుకు అలా అన్నాడు, ఏ ఏ సందర్భంలో అన్నాడో అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది అనేది చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా మీడియా వారు మాటల వారు అనేది పెరిగిపోయింది, శబ్ద కాలుష్యం అంటాం కదా, అది విపరీతంగా పెరిగిపోయింది, హర్టింగ్ అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు హర్ట్ చేయాలని చూస్తున్నారు మాటలు. రాజు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అలాగే ఉన్నాయి మనకి, అది సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగా ఉండడం అనేది దురదృష్టకరం. అలా ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, డిఫరెంట్ ఫిల్మ్స్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. సో భిన్నాభిప్రాయాలు ఉంటేనే కదా సమాజం అభివృద్ధి అవుతుంది. అందరూ ఒకటే ఆలోచిస్తే అభివృద్ధి అవ్వదు. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఉంటేనే క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. అందరూ రాజమౌళిలాగా ఆలోచిస్తే రాజమౌళి కైండ్ ఆఫ్ సినిమాలు వస్తాయి. రాజమౌళిని వ్యతిరేకించేవాడు ఉంటే తన పద్ధతులు తన సినిమాలు తీస్తారు. రాఘవేంద్రరావు చాలాసార్లు అనేవాడు, నేను నాలాగా తీయగలను మండరత్నలాగా తీయలేను, నేను నాలాగా తీయగలను విశ్వనాథులాగా తీయలేను, అట్లాగే విశ్వనాథులు కానీ మండరత్నంలో కానీ నాలాగా తీయలేను. సో ఎవరి సినిమా వాళ్ళదే, నాకు నా ఆడియన్స్ నాకుంటారు, వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. ఈ మెచ్యూరిటీ అనేది ఇవాళ తగ్గుతుంది, బహుశా మీడియా రావడం, సోషల్ మీడియా రావడం. రెండోది ఇన్స్టెంట్గా ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసే వేదికలు ఇవాళ ఉన్నాయి, ఇంతకుముందు లేదు. అది మన అభిప్రాయం ఎక్కడన్నా బయట చెప్పాలంటే పేపర్లలో చెప్పాలి. పేపర్లో మనం పంపించిందంతా పబ్లిష్ చేసేంత స్పేస్ ఉండదు. ఒకవేళ పబ్లిష్ చేసినా ఎప్పుడో చేస్తారు వాళ్ళు. సో అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ అభిప్రాయాలు నేను చెప్పేయచ్చు, టక్కని టైప్ చేయడమే కదా. సెల్ఫోన్ తీసుకొని నాలుగు సార్లు నొక్కితే నీ అభిప్రాయం వెళ్ళిపోతుంది, లేదా వీడియో టక్కని పెట్టేయచ్చు. అవును సార్. అందువల్ల తొందరపాటు అనేది మనకు పెరిగింది, రియాక్షన్లో తొందరపాట్లో. ఇలా చేయడం వల్ల ఏంటంటే సంబంధాలు దెబ్బతినడమే కాకుండా అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటే భయపడే స్థాయికి అయిపోతుంది. ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే దాడి చేస్తారేమో మన మీద, అందరూ అభిమానులు ఎక్కువ కాబట్టి దాడి చేస్తారేమో, అభిమానులను కూడా రెచ్చగొట్టే పరిస్థితి కనబడుతుంది.